ఆహా, మొత్తం అంతా ఎంటీగానే ఉంది ఈరోజు. 2:01కి ఎయిర్పోర్ట్కి వచ్చినాం, 2:12కి సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. అట్లా ఉంటుంది. వచ్చినాం లోపలికి 6:17:06 మాది టైం చాలా ఉంది. వాడు అసలు తింటే ఏ షాట్ లేదో కూడా తెలియదు. ఇంకా లాంజ్కి స్వైప్ చేసినాను, క్రెడిట్ కార్డు స్లిప్ ఇచ్చాను. ఇవ్వలేదు అన్నమాట, బయట గాలి ఉంది కానీ లాంజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇది కూడా ఫ్రీనే అనుకుంటాం. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వాడు ఏడుస్తాడు. యాక్చువల్లీ 3 స్మూత్లు ఎస్సి అనమాట నా బ్యాగ్లో, ఎవరు చూడకుండా ఎత్తేయడమే దాన్ని. సో ఇక్కడ నాకు ఎక్సైటింగ్ ఒకటి కనిపించింది అనమాట. ఏంటంటే మనీష్ మల్హోత్రా ప్లస్ స్టార్ బాక్స్, ఆయన డిజైన్ చేసిన కప్స్ ఒకటి, జస్ట్ 2100 ఈ కప్. ఇప్పుడు అన్న పిలుస్తాడు అనమాట, తెజరడే క్యాపచిన ఫర్ తెజరడే అంటాడు. ఇప్పుడు దీని జీవితంలో లేదు, ఇడలేదు, ఓపెన్ చేయరా. యాక్చువల్లీ టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి వచ్చినాం మనం. కనిపిస్తుందా కనిపిదో? ముందు వీడియోస్లో నేను ఎప్పుడు చూపిలేదు అనుకుంటా. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ ద ప్లేన్. నిన్న నైట్ నిద్ర లేదు, ఈరోజు నైట్ నిద్ర లేదు. ఏదో దేశాటన చేసినట్టుంది నాకైతే. ఈరోజు ఎక్కడికి పోతున్నాం అంటే వచ్చినామే, ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చినాం, ఎయిర్పోర్ట్కి వచ్చినాం, ఇంకా అదొక్కటే మిగిలింది. ఆహా, మొత్తం అంతా ఎంటీగానే ఉంది ఈరోజు. యాక్చువల్లీ ఏం ఇదేంటంటే ఫస్ట్ టైం అనమాట, అంటే మనం ఎక్కువసార్లు తిరగలేలే కానీ ఏదో రా అది డిజీ యాత్ర అంట. ఆడేదో బోర్డింగ్ పాస్ అంటే ఆల్రెడీ వెబ్ చెకింగ్ చేసినాను నేను మొబైల్లోనే. సో వాడు ఒక చోటుకి పొమ్మన్నాడు, అడిగిపోయిన తర్వాత ఒక కెమెరా వచ్చింది ఆటోమేటిక్గా, అదే ఫోటో తీసింది, మా ఐడి కార్డ్ స్కాన్ చేసింది, వాడు పోలీస్ గడ్ అప్రూవ్ చేసినాడు. ఇక్కడికి వస్తేనే జస్ట్ ఇంకొకసారి మళ్ళీ ఫేస్ స్కాన్ చేసినారు, డైరెక్ట్ లోపలికి వచ్చినాం, టికెట్ ఎవరు అడగలే. ఇంక ఇప్పుడు పైకి పోయి సెక్యూరిటీ చెక్ చేసుకుంటే సగం పీడబోతుంది. 2:01కి ఎయిర్పోర్ట్కి వచ్చినాం, 2:12కి సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. అట్లా ఉంటుంది, చాలా తక్కువ ఉంది రష్ అయితే. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత ఫాస్ట్గా అయిపోవడం. అది కాక కింద మనం స్కాన్ చేసినాం కదా, అదేదో నాకు తెలీదు అదేనంట డిజీ యాత్ర అంటే. సో జస్ట్ ఐస్ స్కాన్ చేసి మొత్తం మన డేటా మొత్తం స్కాన్ చేసినట్టు. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడికి వచ్చినాం లోపలికి 6:17:06 మాది టైం చాలా ఉంది. వాడు అసలు తింటే ఏ షాట్ లేదో కూడా తెలియదు. ఇంకా ఎక్కడ 6:17:06 ఇది మంది. సో సి త్రీ గేట్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదైనా లాంజ్ చూసుకొని లాంజ్లో వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇంకా టైం 2:13, 2:14 ఇంకా చాలా టైం ఉంది. రే రా లాంజ్ చూసుకుందాం. అంతా ఒకసారి లాస్ట్కి పోయిద్దామా, ఇంకా లాంజ్ చేసి ఉంటాయి వచ్చుతామా. మన ఆన్ టైమే కదా, కరెక్ట్ టైం పోతుంది అని కింద ఆన్ టైం కింద పోతుంది అని చెక్కి సెక్యూరిటీ అనుకుంది తెలియదు నాకంత పరిజ్ఞానం లేదు అది. చూద్దాం సి త్రీ కదా గేట్ మంది సి త్రీ అట్లుండదు రా పవన్, గేట్ క్లోజ్ ఉంది రా, చిన్న సి3 ఉంది రాలే గేట్లకు. ఓకే కరెక్ట్ కదా. ఇప్పుడే లాంజ్ టికెట్కి చూసి లాంజ్కి స్వైప్ చేసినాను, క్రెడిట్ కార్డు స్లిప్ ఇచ్చాను. సో గేట్ నెంబర్ 34 ఆపోజిట్లో ఉందంట, అక్కడికి వెళ్ళాలంట. వీళ్ళు ఎట్లా అంటే కొంచెం రిచ్గా ఇస్తే ఇంటర్నేషనల్ కార్డు అంటాడు, చీప్ తీస్తే పని చేయదు అంటాడు. వానికి కావాల్సిన కార్డే కావాలంటే కాదు కదా ప్రతిసారి. సో ఈసారి కుదిరింది ఎట్లా చూడాలి. అది కూడా మామూలు కుదరలేదు నాకు, అందుకే కుదిరింది. జస్ట్ ఒకసారి రౌండ్ వేసుకుని వస్తా లోపల ఎట్లుంటుందో.
మూడు కార్లు ఉన్నాయి. ఒకటి ఇది ప్రీమియం లాంజ్కి ఇక్కడ అలౌ చేయమన్నారు, ఒకటి సెట్ అయింది, ఇంకొకటి ఇస్తే ఇది అసలు పనికిరాదన్నారు. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఏందో తెలియదు మాకి, డైరెక్ట్ ఏదో ఊరికే ట్రై చేసినాం, ఒకటి సెట్ అయింది. ఓకే ఇట్స్ ఓకే. అర్ధరాత్రి రెండు గంటల టైంలో ఏడేం తింటాడు, తినేకేం కాదు, చూద్దాం ఒకసారి లోపల ఎట్లుంటుంది ఏమి. సో ఇప్పుడే లాంజ్ లోపలికి అయితే వచ్చినాం. అన్లిమిటెడ్ బఫే అన్నమాట. మొత్తం ఏదైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తినవచ్చు, జస్ట్ ఫర్ 2 రూపీస్. అంటే దానికి మనం ఎలిజిబుల్ అయ్యాలన్నమాట. బయట కాలేదు కానీ లాంజ్ అయితే ఫుల్ అయిపోయింది. సో అక్కడికి వెళ్దాం, డ్రింక్స్ ఉన్నాయి, డ్రింక్స్ తీసుకుందాం. స్మూద్ ఉంది ఇక్కడ, స్మూద్. ఫ్రూటీ కానీ స్మూద్, కూలింగ్ లేదు బా. ఫ్రూటీ ట్రై చేసా. కాఫీ మిషన్ ఉంది, ఇది కూడా ఫ్రీనే అనుకుంటా. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ప్రెస్. సో ఇది కదా, ఇక్కడ బార్ అయితే ఇక్కడ ఓపెన్లో ఉన్నట్టు. సో ఫైనల్లీ ఇది లాంజ్ అయితే చిన్నదే కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకైతే 2 ఫ్రాంక్ ఇదే ఫస్ట్ టైం లాంజ్ ఎక్స్పీరియన్స్ అయితే. కానీ చాలా రష్ ఉన్నారు, పైగా బయట మా వాడు ఉన్నాడు, వాడిని ఒకనే ఉద్దేశం ఇక్కడ తిరుగుతున్నాను అనుకో, వాడు ఏడుస్తాడు. యాక్చువల్లీ 3 స్మూత్లు వేసి అనమాట నా బ్యాగ్లో, ఎవరు చూడకుంటే ఎత్తేయడమే దాన్ని. ఇక్కడ ఏదో స్వీట్ ఉంది, ప్రెసిడెంట్ బటర్ బ్రో, బటర్. ఇప్పుడైతే ఏం తినాలని ఇంట్రెస్ట్ లేదు ఇంకా. సో బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు పెవిలియన్. ఇక్కడ ఎక్కడ ఎగ్జిట్ ఉండాలి కదరా, ఎక్కడరా? ఓ అక్కడ మార్చేసారు. కాఫీ కూడా ఉంది కానీ అది మనమే చేసుకోవాలంటే మనకు తెలియదు అనమాట క్లియర్గా. సో ఈనాడు సరే బార్ ఓపెన్లో ఉందా, ఓకే. ఏమన్నా థమ్స్అప్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, వన్ థమ్స్అప్. మనకు ఫ్రీగా దొరికిన థమ్స్అప్. నేను ఎగ్జిట్ అయిపోతున్నా ప్రజెంట్. అయితే ఆల్రెడీ 2-3 స్మూత్లు కూడా బ్యాగ్లు వేసినాలే కానీ చూడాలి. ఓ ఎంట్రీ ఇదే, ఎగ్జిట్ ఇదే. ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు ఎత్కాల. యాక్చువల్లీ కాఫీ తాగదాం అనుకున్నా, కాఫీ తాగలేకపోయినా. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడో ఏంటో. ఇట్లా నన్ను చూసాము, నాకు షాపింగ్ చేయాలనిపిస్తుంది కానీ వద్దులే, కట్ చేద్దాం. సో కాఫీ తాగదామని ఇప్పుడు స్టార్బక్స్కి వచ్చినాం. సో ఇక్కడ నాకు ఎక్సైటింగ్గా ఒకటి కనిపించింది అనమాట, ఏంటంటే మనీష్ మల్హోత్రా ప్లస్ స్టార్బక్స్, ఆయన డిజైన్ చేసిన కప్స్ ఉంటుంది, జస్ట్ 2100 ఈ కప్పు. మనీష్ మల్హోత్రా ప్లస్ స్టార్బక్స్. ఏమన్నా ఉందా అసలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. నాకైతే ఇవి రెండే కనిపించినాయి, అంటే ఇవంతే అవే మోడల్లోనే ప్యాటర్న్లోనే ఉన్నాయి. 2100 అంట. ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి కప్స్ ఏంటో. మా ఇంట్లో మామూలు కాఫీ తాగేదే గగనం అంటే దాని కాఫీ తీసుకొచ్చి దీంట్లో పోసుకొని తాగాలంటే కష్టం కదా. ఇప్పుడు అన్న పిలుస్తాడు అనమాట, తెచ్చరడే క్యాపచిన ఫర్ తెచ్చరడే అంటాడు. ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తాను. చెప్పినా ఈ కప్పు చూడరా, ఈ కప్పు చూడేది
2000 అంటారా అది? ఎందుకో తీసుకోవచ్చు, ఎంత బాగుంటే మాత్రం అంత రేట్. టూ మచ్ రా రే, టూ మచ్ రా. అది ఈడు ఏం జరిగిందంటే, ఇది ఆల్చే క్యాపిచిన్ ఆర్డర్ చేసాం, ఒకటి లవ్ షేప్ వచ్చింది నాకు, అది చాలా బెస్ట్. ఇది చూడు, ఈ జీవితంలో లేదు, ఈడలేదు. ఓపెన్ చేయరా, పిచ్చి పిచ్చి పాపం. ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ యూ రా. ఫస్ట్ టేస్ట్ చూడు, అది బాగాలేకపోతే వేసుకో. చీస్. సో ఇంతసేపు స్టార్ బాక్స్లోనే టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 4:20 అవుతుంది టైము. గేట్ నెంబర్ 24 అంట మెసేజ్ వచ్చింది. ఆ బోర్డులేమో బోర్డింగ్ అని కూడా పడింది. సో ఇంకా నాకు తెలిసి ఇంకొక 10 మినిట్స్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా జర్నీ కదా. ఏ వర్షం పడుతుంది బయట కాదు, ఏదో సార్ ఈ మిడ్ నైట్ జర్నీస్ ఉంటుందే తలనొప్పి. మనం పడుకోలేం సరిగా, ఎట్లా చేయలేం. సో ఫైనల్లీ లోపలికి వచ్చినాం, బస్ ఎక్కినాం. మేబీ ఫ్లైట్ దూరం ఉంది అనుకుంటా, అదిగే ఫ్లైట్ బస్ ఎక్కించారు. అక్కడ దూరంగా ఒకటి ఆకాశం ఏది అనిపిస్తుంది, ఇక్కడ ఒకటి ఇండిగో. ఇక్కడ ఫ్లైట్స్ వాళ్ళు ఎక్కువ వస్తాయి. యాక్చువల్లీ టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి వచ్చినాం మనం. కనిపిస్తుందా కనిపిదో, వాడికి ఫోటో కావాలంటే తీసిన. సో ఇక్కడ ఉంది కదా, ఇదే మన ఫ్లైట్ ఇప్పుడు, ఎయిర్ అరేబియా. సో ఇది టెర్మినల్ 2 కదా, మ్యాక్సిమం ఇంటర్నేషనల్ ఉంటాయి ఇక్కడ. అట్లానే కాదులే, అది ఉంటే ఇది ఉంటే ఇది కదా. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడుంది ఎతిహాద్ లైట్ కనిపిస్తుందా మీకు, ఎతిహాద్ ఎయిర్లైన్స్ అక్కడుంది కదా అది. సో మనం చిన్న ఇంకా పైకి ఎక్కాల. ఇక్కడ నుంచి మనం నేనేం చెప్పాలనుకున్నా చాలా గట్టిగా అరుస్తా చెప్పాలి, సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. ఓ పోతున్నాం ఫైనలీ ఇంటి ద ప్లేన్. నాకు తెలిసి ఇంత ముందు వీడియోస్లో నేను ఎప్పుడు చూపిలేదు అనుకుంటా, ఎందుకంటే తీసాను మంచిది తీసాను. ఇంత ముందు వీడియోలో ఎప్పుడు ఇంత క్లారిటీగా చూపిలేదు అనుకుంటా, ఎందుకంటే అది ఛాన్స్ దొరకలే. సో వింగ్స్ కానీ, సో లెట్స్ ఎంటర్ ఇంటు ద ప్లేన్. చూపిరా టికెట్. ఎయిర్ హోస్టెస్ చూసారా, ఏమ్మాయి మీకు తెలిసిన వాళ్ళు అందరూ అందరికీ నమస్తే చెప్తున్నారు. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ ద ప్లేన్. మాకు లెగ్ స్పేస్ కూడా బాగా ఫ్రీగా ఉంది, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. సో హ్యాపీ, సో హ్యాపీ టు సీ దిస్. మేమైతే ఫుడ్ గిడ్డు ఏం ఆర్డర్ చేయలేదు, కానీ రెడీ టు ఫ్లై అన్నమాట. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు జనాలు ఎవరైనా వస్తారేమో అని, ఎందుకంటే ఈ స్టాండింగ్ ఇక్కడే ఉంది కాబట్టి. అచ్చడంతా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఎయిర్ అరేబియా, ఎతిహాద్ అటు సైడ్ ఉన్నాయి. ఓ అక్క లాస్ట్లో మీకు చూసే ఎయిర్ ఏషియా కూడా ఉన్నట్టుంది. సో ఇది ఫైనల్లీ వచ్చింది ఇంటి ద ప్లేన్. తర్వాత ల్యాండ్ అయిన తర్వాత చూపిస్తా. సో ఫైనలీ దేర్ వి గో. వర్షం స్వాగతం అని చెప్తా ఉంది మాకి. వెదర్ కండిషన్స్లో చూసినాం ఈరోజు వర్షం పడుతుందని, కానీ వచ్చినాం. మీ చెప్తున్నా కానీ ఎక్కడికి వచ్చినా చెప్పలేదు కదా, డైరెక్ట్ చూపిస్తారు ఒక్క నిమిషం ఉన్నాను. ఎందుకు మళ్ళీ దానికి